దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పవర్ సప్లై వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్లో ఏదన్నా, ఇది ఈ ఎంటైర్ ఆపరేషన్ను మనం ఇప్పటితో ఆపం. సో ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ చైన్. ఇదొక 220-230 crores, 200-215 crores వర్త్ ఆఫ్ మెటీరియల్ మనం సీజ్ చేయడం జరిగింది, మెట్రిక్ టన్స్. ఆల్రెడీ మనకి కన్ఫర్మ్డ్గా దీంట్లో పీడిఎస్ రైస్ ఉందని తెలిసింది. సో ఎవ్రీ మనం ఇచ్చే పవర్ సరఫరాలో మనం ఇచ్చే రేషన్ బియ్యంలో కెర్నల్స్ అని యాడ్ చేస్తాం, ఫోర్టిఫైడ్ కెర్నల్స్, ఎఫ్ఆర్కే అంటాం, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. సో ఇది ఐరన్, ఫోలిక్ యాసిడ్ అంటే ఇట్స్ కెమికల్ కాంపౌండ్, అంటే రెగ్యులర్ రైస్తో పోలిస్తే ఇట్స్ డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్. సో ఒక సాల్వెంట్ ఒకటి యాడ్ చేసి అంటే ఒక కెమికల్ కాంపౌండ్ ఒకటి యాడ్ చేస్తే రైస్ ఒకలాగా దానికి రియాక్ట్ అవుతుంది, ఈ కెమికల్ కాంపౌండ్ ఇంకొకలాగా రియాక్ట్ అవుతుంది. సో మనం చూసినప్పుడు రైస్ అంతా ఒక పింక్ కలర్లో వస్తే ఇది మాత్రం ఒక వెరీ డార్క్ రెడ్లో కలర్లో తెలిసిపోతుంది. అదే ఆన్ ద స్పాట్ మనం గోడౌన్కి వెళ్ళి ఎంత స్టాక్ ఉంది, ఎన్ని బ్యాగ్స్లో ఉందని నిర్ధారించలేకపోవచ్చు, ఎందుకంటే అన్నీ తీయడానికి ఇమీడియట్గా టైం పడుతుంది కాబట్టి. కానీ ఒక పెద్ద స్టాక్లోకి వెళ్ళి ఒక పిడికెట్ బియ్యం తీసుకొని దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు అర్థమైపోతుంది దీంట్లో ఎక్కడో ఉంది, బట్ ఈ స్టాక్లో అయితే కొంత కెర్నల్స్ ఉన్నాయని చెప్పి. కెర్నల్స్ ఉన్నాయి అంటే అంటే నా ఒపీనియన్ అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఒక 90% ఈజ్ పీడిఎస్ రైస్. లాస్ట్ 15 రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, మన హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ శ్రీ నాదన్ మనోహర్ గారు అలాంగ్ విత్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీరపాండ్యన్ సార్ ఐఏఎస్ అండ్ జేసీ గారు, తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ డిఎస్ఓ అండ్ డిఎం అందరి ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకొని పోలీస్ వారి సహకారంతో 15 రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం. దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పవర్ సరఫరా వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్లో ఏదన్నా గోడౌన్స్లో స్టాక్ ఉందో లేదో చూసుకోవటం. ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూస్లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్సో. సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్లో మన ఇన్స్పెక్షన్ వెళ్ళటం, ఎంతో కొంత అక్కడ దొరకడం, కొన్ని చోట్ల దొరకలేదు, కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా మనం వీ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా లాస్ట్ 5 రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటి, అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం వాట్ డిడ్ వి ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికీ క్లియర్గా ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఐ వాంట్ స్టార్ట్ విత్ సేయింగ్ ఆల్మోస్ట్ 119 mills, ఆల్మోస్ట్ 70 దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో, అంటే కాకినాడ కొత్త జిల్లాలో. ఈ 119 mills మోరలెస్ అన్ని రా రైస్, అంటే ఎక్సెప్ట్ 17-18 తప్పితే జస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్, మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి. సో ఎవ్రీ మిల్కి సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ, వాళ్ళకు ఉన్న స్టాక్స్ కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్, అంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితుల్లో అది సిబ్బంది కొరత అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. సో చేయలేని పరిస్థితుల్లో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అండ్ కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్, అంటే దాదాపు 1000 టన్లు, 1500 టన్లు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి గోడౌన్స్ని తర్వాత ఈచ్ మిల్ని నిశితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకి లాస్ట్ 5 రోజులు, అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫస్ట్నా వచ్చింది సార్ 27th. సో ఆల్మోస్ట్ ఇట్స్ 15 డేస్ నా. సో 27th వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్లో 3.5 ఎక్స్పోర్టర్స్ ఉండి ఆల్మోస్ట్ ఒక 10-15 కంపార్ట్మెంట్స్ ఉంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్లాల్సిందే, ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక 4 sites, 5 sites వాటిలో శాంపిల్స్ తీసుకోవాలి, శాంపిల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్కి పంపించాలి. బికాస్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా, అంటే రేపు కోర్టుకు వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. సో రైడ్ చేసిన ప్రతి గోడౌన్లో అలా సైంటిఫిక్గా, అంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవటం, వాటిని ల్యాబ్కి పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారిగా వాళ్ళకి 6-year నోటీసెస్ ఇచ్చి మనం నిన్న హియరింగ్ పిలిపించడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్న ఐ థింక్ 9 చేసాం అనుకుంటా, 9 cases నిన్న పిలిచాం, ఇంకొక 3 ఉన్నాయి, నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ 15 రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్కి నిన్న వాళ్ళ వైపు నుంచి, అంటే అటువైపు నుంచి, అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ, మిల్లర్స్ వైపు నుంచి కానీ, ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ, అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళలో,
మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ ఎంటైర్ ఆపరేషన్ను మనం ఇప్పటితో ఆపం. సో ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ చైన్. ఈరోజు గోడౌన్లో దొరికినంత మాత్రాన ఓన్లీ గోడౌన్ అతనిది తప్పని తెలియట్లేదు. గోడౌన్కి అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియేటర్స్ మధ్యలో ఉన్నారు. సో ఈ మొత్తం ఛానల్ని కనుక్కునే పనిలో ఉన్నాం. దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం వీఆర్ ఫైలింగ్ కేసెస్ ఆల్సో, ఆల్రెడీ ఒక 2 కేసెస్ ఫైల్ చేశాము. విల్ కంటిన్యూ ఫైలింగ్ సచ్ కేసెస్ ఆన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్లో, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్లో. ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా గవర్నమెంట్ వారికి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, నిన్న ఆఫ్టర్ 6 hearings మనకు తెలిసింది ఏంటంటే, ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకు సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది. దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసును ఎలా తీసుకెళ్ళాలి అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ప్యారలల్గా ఎక్కడెక్కడైతే మనకి ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి, లేకపోతే ఇల్లీగల్ వెహికల్స్ దొరికి, అక్కడ క్రిమినల్ కేసు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా, ప్రెస్ మీట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే, ఇది 15 రోజులతో ఆగేది కాదు. సో ఐ ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో, దట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్గా అయినా సరే ఎవ్రీ డే ఇంక నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది. అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని, డిపార్ట్మెంట్లోనే రకరకాల అదర్ పనుల్లో ఉన్న ఎంప్లాయీస్ని కూడా దీనికి వాడుతూ, ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. దాట్ కమింగ్ టు యాక్చువల్ డేటాకి వచ్చేసరికి, నిన్నటికి మనం 13 గోడౌన్స్లో అంటే ఈ 13 లార్జ్ గోడౌన్స్ అంటే చిన్న చిన్న గోడౌన్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినాయి, దాంట్లో మనం వెళ్తున్నాం, దాంట్లో పెద్ద ఉండట్లేదు పెద్ద స్టాక్ కూడా, బట్ లార్జ్ గోడౌన్స్ 13 ఆల్మోస్ట్ 51,427 టన్లు మెట్రిక్ టన్స్, యా 51,427 మెట్రిక్ టన్స్. సో అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక్కొక్క టన్ 40 రూపీస్ వేసుకోవచ్చు, 40-43 రూపీస్ వేసుకోవచ్చు. సో అప్రాక్సిమేట్గా ఐమ్ టాకింగ్ అబౌట్ 220-230 crores, 200-215 కోట్లు వర్త్ ఆఫ్ మెటీరియల్ మనం సీజ్ చేయడం జరిగింది. సో సీజ్ అనేసరికి ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గోడౌన్ అనుకుంటే దీంట్లో 4-5 స్టాక్లు ఉండొచ్చు, ఒక స్టాక్లో నాకు పీడిఎస్ దొరికిండొచ్చు, బట్ కంప్లీట్గా ల్యాబ్కి పంపించి నాకు అనాలిసిస్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈచ్ శాంపుల్ గోడౌన్స్ మొత్తం మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలా మనం 51,000 మనం సీజ్ చేసాం. ఇందులో కన్ఫర్మ్డ్గా మనకి ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెచ్చుకొని, నిన్న హియరింగ్ ముందు నేను ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఐ హ్యావ్ టు టెల్ ద అదర్ పార్టీ ఆల్సో, అదర్ పార్టీ కూడా చెప్పాలి నాకు ఇది ల్యాబ్ నుంచి వచ్చింది, దీన్ని వాళ్ళు దాని బేసిస్ మీద వాళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ ఫైల్ చేయాలి కాబట్టి. అలా ల్యాబ్ నుంచి టెస్టులు చేసి తెప్పించిన వాటిలో మనకి 12,184 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనకి కన్ఫర్మ్డ్గా దీంట్లో పీడిఎస్ రైస్ ఉందని తెలిసింది. సో ఎవ్రీ మనం ఇచ్చే పవర్ సరఫరాలో మనం ఇచ్చే రేషన్ బియ్యంలో కెర్నల్స్ అని యాడ్ చేస్తాం, ఫోర్టిఫైడ్ కెర్నల్స్, ఎఫ్ఆర్కే అంటాం, ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్. సో ఇది ఐరన్, ఫోలిక్ యాసిడ్ అంటే ఇట్స్ కెమికల్ కాంపౌండ్, అంటే రెగ్యులర్ రైస్తో పోలిస్తే ఇట్స్ డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్. సో ఒక సాల్వెంట్ ఒకటి యాడ్ చేసి, అంటే ఒక కెమికల్ కాంపౌండ్ ఒకటి యాడ్ చేస్తే రైస్ ఒకలాగా దానికి రియాక్ట్ అవుతుంది, ఈ కెమికల్ కాంపౌండ్ ఇంకొకలాగా రియాక్ట్ అవుతుంది. సో మనం చూసినప్పుడు రైస్ అంతా ఒక పింక్ కలర్లో వస్తే, ఇది మాత్రం ఒక వెరీ డార్క్ రెడ్లో కలర్లో తెలిసిపోతుంది. అదే ఆన్ ద స్పాట్ మనం గోడౌన్కి వెళ్ళి ఎంత స్టాక్ ఉంది, ఎన్ని బ్యాగ్స్లో ఉందని నిర్ధారించలేకపోవచ్చు, ఎందుకంటే అన్నీ తీయడానికి ఇమీడియట్గా టైం పడుతుంది కాబట్టి. కానీ ఒక పెద్ద స్టాక్లోకి వెళ్ళి ఒక పిడికి బియ్యం తీసుకొని దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు అర్థమైపోతుంది దీంట్లో ఎక్కడో ఉంది, బట్ ఈ స్టాక్లో అయితే కొంత కెర్నల్స్ ఉన్నాయని చెప్పి. కెర్నల్స్ ఉన్నాయి అంటే అంటే నా ఒపీనియన్ అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఒక 90% ఇస్ పీడిఎస్ రైస్. ఒక 10% ఆప్షన్ ఏంటి, నిన్న హియరింగ్లో కూడా రకరకాల పార్టీస్ చెప్పింది అంటే, బయట నుంచి కూడా నేను కెర్నల్స్ కొనుక్కోవచ్చు, బయట మార్కెట్లో కూడా కెర్నల్స్ ఉన్నాయని. బట్ మార్కెట్లో కెర్నల్స్ కొన్నప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కెర్నల్స్ కొనాలి అంటే దానికి ఏబిసిడి అని ఒక 4-5 గైడ్లైన్స్ ఉన్నాయి. దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి, దానికి సర్టిఫికేషన్ ఉండాలి, అది కొన్నట్లు ఒక క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ అవ్వాలి, బికాజ్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్, అంతే కదా మనం తినే అన్నంలో కలిపే దాని గురించి కాబట్టి దెర్ ఇస్ ఎ వెరీ స్ట్రింజెంట్ గైడ్లైన్ కెర్నల్స్ కొనడానికి, కెర్నల్స్ కలపడానికి. సో ఇవన్నీ ఆలోచించుకొని కెర్నల్స్ ఉన్న అన్లెస్ ఈ 4-5 డాక్యుమెంటేషన్ చూపించకపోతే ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ అడిషన్ ఆఫ్ కెర్నల్స్ అండ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ యాజ్ పీడిఎస్ రైస్. సో ఇది నిన్న ఆల్ పార్టీస్ చెప్పడం కూడా జరిగింది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరిగేది, ఇది ఒక రోజుతో ఆగేదో ఒక రోజుతో డేషన్ వచ్చేదో కాదు. సో
డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఈ ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది, ఇంతే సైంటిఫిక్గా చేస్తాం, కొంత ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు రిజల్ట్స్ రావడానికి, కంప్లీట్గా మనకి డేటా రావడానికి వచ్చింది, ప్రతిసారి ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాం. సో కాకినాడ ఇస్ సెంటర్ ఫర్ ఆల్ సచ్ థింగ్స్, సో మనకి మన జిల్లాలోనే దీనికి ఫోకస్ ఉంటుంది కాబట్టి. సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీ కమిట్ టు దిస్ కాజ్ అండ్ ఐ రెస్పెక్ట్ఫుల్లీ థ్యాంక్ గవర్నమెంట్ అండ్ హానరబుల్ మినిస్టర్ గారు ఫర్ ప్రొవైడింగ్ సచ్ సపోర్ట్. యూనో ఇది అందరికీ తెలిసి జరుగుతుందని కానీ, బట్ అన్లెస్ అటువైపు నుంచి అంత సపోర్ట్ లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ సచ్ బోల్డ్ స్టెప్స్. సో వీ విల్ కంటిన్యూ టు టేక్ ద బోల్డ్ స్టెప్స్ అండ్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది.